చాలామంది ఊహించిన దానికి భిన్నంగా డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్గా ప్రఖ్యాత ప్రోగ్రెసివ్ అమెరికన్ పొలిటీషియన్ బెర్నీ శాండర్స్ ఎవాల్వ్ అవుతున్నాడు. ఒక్కొక్క విజయం ఆయన బలాన్ని పెంచుతుంది. 2016లో ఆయన డెమోక్రటిక్ క్యాండిడేట్ కాలేకపోయాడు. 2020లోనైనా డొనాల్డ్ ట్రంప్ ఫినామెన్కు ఒక రాడికల్లీ డిఫరెంట్ ఆల్టర్నేటివ్గా బెర్నీ శాండర్స్ ఎమర్జ్ అవుతాడు అన్న అంచనాలు అమెరికన్ పొలిటికల్ అబ్జర్వర్స్ మనకు చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటే అమెరికన్ పాలిటిక్స్ను జాగ్రత్తగా గమనిస్తే ఆ బెర్నీ శాండర్స్ లాంటి ఒక ప్రోగ్రెసివ్ పాలసీస్, వెల్ఫేర్ స్టేటు, ఇలాంటి విధానాలని బలంగా ప్రతిపాదించేటువంటి రాజకీయ నాయకులు అమెరికాలో ఎవాల్వ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకు మరి బెర్నీ శాండర్స్ ఎవాల్వ్ అవుతున్నాడు? దీనికి మనకు అర్థం కావాల్సిందంటే అమెరికాలోనే కాదు, మొత్తం వెస్ట్రన్ డెమోక్రసీస్లోనే 1970స్ వరకు ఒక ఈ దాదాపు అమెరికాలో 2-పార్టీ సిస్టమ్, మోర్ ఆర్ లెస్ సిమిలర్ పొలిటికల్ స్ట్రక్చర్స్ మనకు ఫ్రాన్స్, జర్మనీ, యూకే ఇలాంటి దేశాల్లో కనబడుతుంది. ఇటీవల ప్లాట్ఫామ్లో 3rd పార్టీలు ఎంటర్ అవుతున్నాయి. సో ఈ వీటన్నిటిలో కూడా ఒక డిఫరెంట్ ఐడియలాజికల్, రెండు భిన్నమైనటువంటి సైద్ధాంతిక భావాలకు ప్రతినిధులుగా రెండు రాజకీయ పార్టీలు 1970స్ వరకు కూడా ఉండేవి. ఇప్పుడు అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, బ్రిటన్లో లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, ఫ్రాన్స్లో సోషలిస్ట్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, జర్మనీలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ, క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ, ఇలా స్పష్టమైన డివైడ్ ఉండేది. సో ఇందులో కన్జర్వేటివ్స్ రిపబ్లికన్ పార్టీలోమో ఆ దేశంలో ఉన్నటువంటి రిచ్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్కు, ఎలీట్కు ప్రాతినిధ్యం వహించేవారు. ఇక డెమోక్రాట్స్, లేబర్ పార్టీ, సోషలిస్టులు, సోషల్ డెమోక్రాట్లోమో ఆ దేశంలో ఉన్న మైనారిటీస్కు, వర్కింగ్ క్లాస్కు, వీరికి ప్రాతినిధ్యం వహించేది. ఇలా క్లియర్ డిమార్కేషన్ ఉండేది. కానీ కాలక్రమేణా ఈ డిమార్కేషన్ పోతుంది. మీకు ఇప్పుడు బ్రిటన్లో టోనీ బ్లెయర్ వచ్చాక న్యూ లెఫ్ట్ అని ఆయన ఒక ప్రతిపాదించిన కొత్త రాజకీయాలతో అసలు లేబర్ పార్టీకి, అక్కడ కన్జర్వేటివ్ పార్టీ కూడా తేడా లేకుండా పోయింది. అమెరికాలో కూడా బిల్ క్లింటన్ తర్వాత, బిల్ క్లింటన్ నుంచి మొదలైంది, ఈ డెమోక్రాట్లకు రిపబ్లిక్లకు పెద్ద డిఫరెన్స్ లేకుండా పోయింది. 1960స్లో గ్రేట్ సొసైటీ ప్రోగ్రామ్ అని ఇలా వెల్ఫేర్ స్టేట్ను అక్కడప్పుడు ఆ టైంలో ప్రతిపాదించినటువంటి ఉదాహరణలు ఉన్నాయి మనకు 1960స్లో. కానీ 70స్కి తర్వాత, ముఖ్యంగా 80స్ నుంచి మొదలైన ఈ పరిణామము, అసలు డెమోక్రట్లు రిపబ్లికన్లను తేడా లేదు, పెద్దగా తేడా లేదు. ఫారిన్ పాలసీలో తేడా లేదు, డొమెస్టిక్ ఎకనామిక్ అండ్ సోషల్ పాలసీస్లో కూడా తేడా లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. దీన్నే ప్రఖ్యాత పత్రిక ఎకానమిస్టు అసలు ఈ వెస్ట్రన్ డెమోక్రసీస్లోనే ప్రజలకు విశ్వాసం పోతుంది అని పరిశోధనల ద్వారా పేర్కొంది. సో దేర్ ద గ్రేటర్ డిస్ ఎంచాంట్మెంట్ విత్ ది వెస్ట్రన్ డెమోక్రసీస్ అని, ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్ లేకుండా మారిపోయింది అని. సో ఈ పరిణామము సహజంగానే అమెరికా ప్రజలు కోరుకున్నారు అని అమెరికాలో ఉన్న ఈ డెమోక్రాట్స్, రిపబ్లిక్స్ చెప్తూ వచ్చారు. సో అమెరికన్ పీపుల్ వాంట్ దిస్, అందువల్ల ఇలాంటి విధానాలు వస్తున్నాయని. కానీ కాలక్రమేణా జరుగుతుంది ఏంటంటే, అమెరికన్ సొసైటీలో, ఎకానమీలో వస్తున్నటువంటి చేంజెస్ ఈ కొత్త రాజకీయ మిస్, పొలిటికల్ మిస్ అంటారు. అంటే అమెరికన్స్ అంతా రైట్ వింగ్ అనే ఉంటారు, అమెరికాలో అంతా అసలు ప్రభుత్వం అనేది జోక్యమే చేసుకోకూడదు ఇలాంటి వాటిని నమ్ముతారు అని అమెరికాలో ఒక కన్సెన్సస్ ఉంది, అందరూ ఒకే రకమైన ఆర్థిక విధానాన్ని నమ్ముతారు అనేటువంటి ఒక మిత్ను చాలా కాలం అమెరికాలో కార్పొరేట్ మీడియా, అమెరికాలో కార్పొరేట్ పొలిటికల్ లాబీస్ ప్రమోట్ చేశాయి. కానీ ఈ మధ్య వస్తున్నటువంటి పరిణామాలు ఏం చెప్తున్నాయంటే, తప్పు, ఇది నిజం కాదు అని. ఎందుకంటే అమెరికాలో మున్నెన్నడూ లేని స్థాయిలో ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి. 1930స్ నుంచి 1970స్ వరకు, అంటే 1930స్లో గ్రేట్ డిప్రెషన్, అతిపెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చాక క్యాపిటలిస్ట్ ఎకానమీస్ రిఫార్మ్ చేసుకొని రాజ్యము స్టేట్ ఎకానమీలో ఒక పాత్ర పోషించాలి సామాన్యుడి పక్షాన అని సంక్షేమ రాజ్యాల్ని టేక్ ఓవర్ చేశాయి.
ఇప్పటికీ మీకు యూరోప్లో వీటి వెస్టీజెస్ అవశేషాలు కనబడుతుంటాయి. పబ్లిక్ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్ చాలా బలంగా ఉంటాయి. సో ఈ సోషల్ సెక్యూరిటీ ఇప్పటికీ యూరోప్లో చాలా దేశాల్లో బలంగా ఉంటుంది. సో ఇదంతా 1930s గ్రేట్ డిప్రెషన్ తర్వాత వచ్చినటువంటి ఒక పరిణామం ఏంటి అంటే, సో వెల్ఫేరిజం అనేది ఎకానమీస్లో ఉండాలి అని. ఇది 1970s వరకు అమెరికన్ గవర్నమెంట్స్ పాలసీస్లో మనకు కనబడేది. అందుకే మీరు గమనించండి, అమెరికాలో ఈ అనేక రీసెర్చర్స్ కూడా చెప్పేది ఏంటంటే 1930 to 1970 మధ్య కాలంలో అమెరికాలో రిచ్ పూర్ డిఫరెన్సెస్ తగ్గాయి. అంటే రిచ్ పూర్ డిఫరెన్సెస్ ఉన్న మాట నిజమే, కానీ అవి తగ్గుతూ వచ్చాయి. కానీ 70s తర్వాత ఏంటంటే ఫినామినల్గా వైడ్ అవుతూ వచ్చాయి. ఇది మన భారతదేశంలో జరుగుతుంది, ఇది అమెరికాలో కూడా జరుగుతుంది. సో రిచ్ అండ్ పూర్ డివైడ్ అనేది చాలా ఎక్కువగా అమెరికన్ సొసైటీలో పెరిగింది. అంటే ఫినామినల్ రైజ్ ఇన్ ది ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్, ఆదాయ అసమానతల్లోను ఆస్తుల అసమానతలు గణనీయంగా పెరిగాయి. సో ఇది మొదటి పరిణామం కనబడింది. రెండవ పరిణామం ఏం కనబడింది అంటే, కేవలం సంపన్న వర్గాలు సంపన్నులు కావడం ఒక్కటే జరగలే. ఎస్, అమెరికాలో ఎకానమీ ప్రాస్పరిటీ పెరిగింది, ఇన్నోవేషన్స్ పెరిగాయి, సహజంగానే ప్రాస్పరిటీ పెరిగింది. అందువల్ల వెల్త్ జనరేట్ అయింది కనుక రిచ్ బాగా రిచ్ కావడంలో ఆశ్చర్యమైందని ఎవరైనా అనొచ్చు. కానీ అదొక్కటే జరగలే. అదొక్కటే జరిగితే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ వర్కింగ్ క్లాస్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ తగ్గుతూ వస్తున్నాయి, వేజెస్ స్టాగ్నేట్ అవుతున్నాయి. మీకు మనకు ఇండియన్స్ అక్కడ ఉన్న వారికి ఇంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే మన ఇమిగ్రెంట్ పాపులేషన్ ఎస్పెషల్లీ ఇండియన్ అమెరికన్స్ ఆల్ రీజనబుల్లీ బెటర్ కంపేర్డ్ టు ది ఎవరేజ్ అమెరికన్. సో అందువల్ల మనము కాంప్రిహెన్సివ్ అమెరికన్ పిక్చర్ మనకు అర్థం కావాలంటే అమెరికన్ స్టడీస్ చాలా మనకు తెలుపుతున్నది ఏంటంటే, అమెరికన్ ఎకానమీలో ఈ వర్కింగ్ క్లాస్ యొక్క శాలరీస్ వేజెస్ స్టాగ్నేట్ అవుతున్నాయి. దీనివల్ల వారు తమ జీవితాన్ని గడుపుకోవటానికి, తమ లివింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకోవటానికి ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుంది. దే ఆర్ వర్కింగ్ మోర్ అండ్ వర్కింగ్ ఫర్ లాంగ్ అవర్స్ అని. ఇవి దీని ఫలితంగా వారి హెల్త్ ఇండికేటర్స్, అమెరికన్ హెల్త్ ఇండికేటర్స్ పై కూడా చాలా ప్రతికూల ప్రభావం, నెగిటివ్ ఇంపాక్ట్ పడిందని రీసెర్చ్ చెప్తుంది. మీకు అమెరికన్ డెమోగ్రఫీ స్టడీ చేస్తే చాలా ప్రఖ్యాత సోషాలజిస్ట్ వివేక్ చిబర్ ఈ మధ్య హిందూ పత్రికలో వ్యాసం కూడా రాశారు. సో మీరు అందులో, ఆయన న్యూయార్క్ యూనివర్సిటీలో సోషాలజీ ప్రొఫెసర్ అనుకుంటాను. సో వీరి అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే, అమెరికాలో చాలా ఇంట్రెస్ట్ చాలా ఆందోళన కలిగించేది ఏంటంటే, వైట్ అమెరికన్ ఎవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గుతోంది. అంటే ఒక సగటున ఒక వైట్ అమెరికన్ వాళ్ళ అతని జీవిత సగటు జీవిత కాలం తగ్గుతోంది. ఎక్కడ మనకు తగ్గదు, ఇండియాలో కూడా సగటు జీవితకాలం పెరుగుతుంది. ఫస్ట్ టైం వర్కింగ్ క్లాస్లో, అమెరికన్ వర్కింగ్ క్లాస్ అంటే అమెరికాలో శ్రామిక వర్గంలో, వారి హెల్త్ ఇండికేటర్స్ తగ్గుతున్నది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సగటు జీవిత కాలం తగ్గుతుంది. దీనికి ముఖ్య సైకలాజికల్ స్ట్రెస్, తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే జాబ్ ఇన్సెక్యూరిటీ, ఉద్యోగోపాధి పట్ల, జీవనోపాధి పట్ల అభద్రత పెరుగుతోంది. తర్వాత ఆ లివింగ్ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి అనేది ఒక క్లియర్ ఇండికేషన్ మనకు అమెరికాలో కనబడుతుంది. సో వీటిని ఇమిగ్రెంట్స్ మీద ఎగబోస్తూ, యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్స్ పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ 2016 గెలిచారు. అంటే ఆ వైట్ అమెరికన్ వర్కింగ్ క్లాస్లో ఉన్నటువంటి ఈ ఆందోళనను ఎవరికో ఎవరినో కానీ శత్రువుగా చూపాలి. సో ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ను డొనాల్డ్ ట్రంప్ శత్రువుగా చూపాడు. చూపి ఒక ఫిల్తీ రిచ్ ఇండస్ట్రియలిస్ట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఒక తెలివిగా అమెరికన్ కార్పొరేట్ మీడియా సహకారంతో, పెద్ద పెద్ద వెల్తీ లాబీ సహకారంతో వైట్ వర్కింగ్ క్లాస్ అమెరికన్స్కు ఇవాళ ఏర్పడిన సామాజిక ఆర్థిక అస్థిరతకు కారణము అమెరికన్ ప్రభుత్వాలు ప్రజల్ని పట్టించుకోకపోవడం, ముఖ్యంగా సామాన్య ప్రజల్ని పట్టించుకోకపోవడం, అమెరికాలో అది డెమోక్రట్లైనా రిపబ్లికన్లైనా ఒకే రకం ఎకనామిక్ పాలసీస్ అనుసరించడం, వీరి ఎకనామిక్ పాలసీస్లో ఎవరేజ్ అమెరికన్ ఒక ప్రధాన స్థానం లేకపోవడం, అంటే ద ఫోకస్ ఆర్ షిఫ్టెడ్ అవే ఫ్రమ్ ఎన్ ఎవరేజ్ వర్కింగ్ క్లాస్ అమెరికన్, ఈ ఫ్యాక్ట్ చెప్పకుండా డైవర్ట్ చేసి ఇవాళ వైట్ అమెరికన్స్ యొక్క దుస్థితికి కారణం బ్లాక్స్, వైట్ అమెరికన్ దుస్థితికి కారణం ఇష్టం వచ్చినట్టుగా వస్తున్న ఇమిగ్రెంట్స్, వైట్ అమెరికన్ దుస్థితికి కారణం ఈ విదేశీయులు అనేటువంటి ఒక డివిసివ్, ఒక విచ్ఛిన్నకరమైన పోకడను సమాజంలో పెంచి పోషించాడు డొనాల్డ్ ట్రంప్.
సో ఆ ఫినామెన్ యొక్క విక్టరీ మనకు ట్రంప్ విజయంగా మనం 2016లో చూసాం. కానీ ప్రాసెస్లో ప్రజలు అర్థం చేసుకోవడం మొదలవుతుంది. సో అందుకే మీరు గమనించండి, అమెరికా సమాజంలో మీరు అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా అరౌండ్ 50% ఓటేస్తారు, మిగతా సగం మంది ఓటేయరు. ఎందుకు ఓటేయారంటే వారికి డెమోక్రట్లపైన రిపబ్లికన్లపైన ఆ మాటకి ఈ రాజకీయ వ్యవస్థపైనే నమ్మకం పోయింది, విశ్వాసం పోయింది. సో అమెరికాలో ఉన్న రాజకీయ వ్యవస్థ పేదల పట్ల, సామాన్య అమెరికన్ల పట్ల, పనిచేస్తే వర్కింగ్ క్లాస్ అమెరికన్స్ పట్ల పట్టించుకోదు అనే భావన వారిలో పెరిగి వారు ఓటింగ్కి దూరమయ్యారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక ఆశాకిరణంగా బెర్నీ శాండర్స్ ఎవాల్వ్ అవుతున్నాడు. మీకు వాస్తవంగా డెమోక్రట్లు ఒకప్పుడు ప్రోగ్రెసివ్ ప్లాట్ఫామ్గా ఉండేది, ఎందుకంటే వివిధ వర్కింగ్ క్లాస్ ట్రేడ్ యూనియన్స్, అలాగే అడ్వకసీ గ్రూప్స్, ఎన్జిఓస్, అంటే సామాన్య ప్రజల తరఫున పనిచేసేటువంటి వాయిసెస్ వినిపించేటువంటి ఎన్జిఓస్, అడ్వకసీ గ్రూప్స్, ఇవన్నీ కూడా డెమోక్రట్ పార్టీ క్లోజ్గా ఉండేవి. కానీ కాలక్రమేణా అది కూడా దూరమైంది. ఇప్పుడు వారు కూడా డెమోక్రట్తో క్లోజ్గా లేరు. 1984లో అంటే ఇప్పుడు బెర్నీ శాండర్స్కి ఒక పోలిక మనం చూడాలి అంటే వితిన్ ద డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేచర్కు జెస్సీ జాక్సన్ 1984లో డెమోక్రటిక్ క్యాండిడేట్గా ట్రై చేశారు. వాస్తవంగా ఆ టైంలో జెస్సీ జాక్సన్ టైంలో ఇంకా యూనియన్ల ప్రాబల్యం డెమోక్రటిక్ పార్టీలో ఉండేది, అడ్వకసీ గ్రూప్స్ ప్రాబల్యం డెమోక్రటిక్ పార్టీలు ఉండేది. కానీ డెమోక్రటిక్ పార్టీ నాయకత్వం ఒక మూకుమ్మడిగా ఏకమై జెస్సీ జాక్సన్ అభ్యర్థిత్వం కాకుండా జాగ్రత్త పడ్డారు. అదే సిచ్యువేషన్ ఇవాళ బెర్నీ శాండర్స్ కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. సో ఇప్పుడు బెర్నీ శాండర్స్కు డొనాల్డ్ ట్రంప్ కాదు ప్రత్యర్థి, వితిన్ ద డెమోక్రటిక్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీలో వేలూనుకున్నటువంటి ఒక కన్జర్వేటివ్ లీడర్షిప్. ఎట్టి పరిస్థితుల్లో బెర్నీ శాండర్స్ రాకూడదు, బెర్నీ శాండర్స్ ఐడియాస్ మాకు అన్పాలటేబుల్, రుచించవు అనే రీతిలో ఇవాళ అమెరికాలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ నాయకత్వం వివరిస్తుంది. అయినా కూడా బెర్నీ శాండర్స్ ఫార్వర్డ్ మార్చ్ లాపలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ కూడా క్యారెక్టర్, అమెరికన్ పొలిటికల్ సిస్టంలో అధిష్టానం మన దేశంలాగా అధిష్టాన వర్గాలు నాయకుడు మెప్పులు ఉండవు. ఎవరైనా ఏ పార్టీలోనైనా చేరి నేను అధ్యక్ష పదవికి అభ్యర్థి కావాలి అని ప్రైమరీస్లో పోటీ పడచ్చు. ఒకవేళ ఆ పార్టీల సభ్యుల భద్దతు ఉంటే వారు క్యాండిడేట్ కూడా అవుతాడు. మనలాగా క్యాండిడేటు సోనియా గాంధీ సీల్ కవర్లో లేకుంటే ఇంకోరు సీల్ కవర్లో ఇలా డిసైడ్ కావు. అందువల్ల లేదు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగ్పూర్లో డిసైడ్ అవుతామని బీజేపీ పైన విమర్శలు ఇలా ఉండవు. అంటే ఎనీబడీ కెన్ జాయిన్ ఎ పార్టీ అండ్ కంటెస్ట్ ఫర్ ది ప్రెసిడెన్షియల్ రేస్, నేను ఈ పార్టీ తరఫున ప్రెసిడెంట్గా పోటీ పడతాను అనొచ్చు. ఈ అమెరికన్ పొలిటికల్ సిస్టంలో ఉన్న ఈ డెమోక్రటిక్ క్యారెక్టర్ రీత్యా ఆనాడు జెస్సీ జాక్సన్ 1984లో పోటీ పడ్డాడు, ఇవాళ 2020లో మళ్ళీ బెర్నీ శాండర్స్ పోటీ పడగలుగుతున్నాడు. కానీ జెస్సీ జాక్సన్కు ఉన్ననాడు డెమోక్రటిక్ పార్టీకి ఉన్న ఒక ప్రోగ్రెసివ్ క్యారెక్టర్ ఈలో లేదు. అయినా కూడా బెర్నీ శాండర్స్ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ మీద ఇవాళ నిలబడ్డాడు, ఓటర్లను అట్రాక్ట్ చేయగలుగుతున్నాడు. ఎందుకు ఈ పరిణామం వచ్చింది అనేది మనకు అర్థం కావడానికి అంటే అమెరికన్ సమాజంలో పెరిగిన సామాజిక ఆర్థిక అస్థిరతలు ఒక లీడర్ను త్రో చేస్తాయి. ఇప్పుడు కూడా చరిత్ర నాయకులు సృష్టిస్తుంది, నాయకులు చరిత్రను సృష్టించడం చాలా పరిమితంగానే ఉంటుంది. చాలామంది మనకు బయటికి కనబడేది నాయకుడే చరిత్రను సృష్టించాడు అనుకుంటాం. నాయకుడు చరిత్రపై ప్రభావం చూపుతాడు. ఇలా గాంధీ మహాత్ముని ప్రభావం స్వాతంత్ర పోరాటం మీద ఉంది, కానీ స్వాతంత్ర పోరాటమే లేకపోతే గాంధీ మహాత్ము రాడు. సో ఎక్కడైనా మీరు గమనించండి, చరిత్ర నాయకుల్ని సృష్టిస్తుంది, నాయకులు ఆ చరిత్రను కొంత ప్రభావితం చేస్తారు. ఇవాళ అమెరికా చరిత్ర, సమకాలీన చరిత్ర, కంటెంపరీ హిస్టరీ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఈ సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్సెక్యూరిటీస్, ఈ జాబ్ ఇన్సెక్యూరిటీస్, స్టాగ్నెంట్ వేజెస్, స్తంభించిన వేతనాలు, సో ఇవన్నీ కూడా ఇవాళ బెర్నీ శాండర్స్ అనే ఒక ఫినామినన్ను క్రియేట్ చేస్తున్నాయి. సో ఈ ఇప్పటిదాకా డెమోక్రట్లు రిపబ్లికన్లు రెండు కూడా ఒకే రకమైన ఎకనామిక్ పాలసీస్ను, ఒకే రకమైన పొలిటికల్ పాలసీస్ను అనుసరిస్తూ వచ్చారని ఇంతకుముందు చెప్పాను. ప్రఖ్యాత అమెరికన్ రైటర్ గోర్ విడెల్ అనే అతను చాలా ఆసక్తిగా మాట అంటాడు, అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ అని రెండు పార్టీ లేదు, ఒకే పార్టీ ఉంది, అది ప్రాపర్టీ పార్టీ, అంటే ఆస్తుల పార్టీ ఉంది. దానికి ఒక రెండు రైట్ వింగ్ రూపాలు ఉన్నాయి, ఒక మితవాద రూపం డెమోక్రటిక్ పార్టీ, మరో మితవాద రూపం రిపబ్లికన్ పార్టీ అన్నాడు. సో ఆ రకంగా ఉన్న పార్టీలు వీళ్ళు ఇప్పటిదాకా ఎందుకు ఇలా ఉండగలిగారు? ఇప్పటిదాకా ఈ డెమోక్రట్లో రిపబ్లికన్లో ఉన్న కన్జర్వేటివ్ లీడర్షిప్ వాదించింది ఏంటంటే మనము అమెరికా సమాజము అంగీకరించదు,
ఇలా సంక్షేమము, సామాజిక భద్రత, సామాజిక బీమా, ఇలాంటి డిమాండ్లను అమెరికన్ సొసైటీ అంగీకరించదు. అమెరికన్ వాల్యూస్ అంటారు. సో ది ఆర్ ఎగనెస్ట్ అమెరికన్ వాల్యూస్. అసలు ప్రభుత్వం ఎకానమీలో పాత్ర వహించడమే అమెరికన్ ప్రజలు ఒప్పుకోరు అని ఒక వాదన పెడుతూ వచ్చారు. ఇప్పుడు బెర్నీ శాండర్స్ రైజ్ అనేది ఈ మిత్ను ఒక్కసారి పటాపంచలు చేస్తోంది. ఎందుకంటే జెస్సీ జాక్సన్ 84లో ఇచ్చిన పిలుపు, ఇవాళ బెర్నీ శాండర్స్ ఇస్తున్న పిలుపులో కూడా మనకు కామనాలిటీ కనబడుతుంది. నేషనల్ హెల్త్ కేర్ ఉండాలి, అలాగే మినిమం వేజ్ ఉండాలి, సోషల్ సెక్యూరిటీ ఉండాలి, విదేశాంగ విధానంలో మార్పు రావాలి. ఇలాంటి ఒక వెల్ఫేర్ ఎజెండాను, ఒక కామన్ మ్యాన్ ఫోకస్గా ఉన్న ఎజెండాను ముందుకు తీసుకురాగలిగాడు బెర్నీ శాండర్స్. ఇది అమెరికన్ వాల్యూస్కే వ్యతిరేకమని ఇప్పటిదాకా ప్రచారం చేసిన డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ లీడర్షిప్ వాళ్ళ ఈ మిత్ ఒకటి ఇవాళ పటాపంచలవుతుంది. బెర్నీ శాండర్స్ ఒకవేళ డెమోక్రటిక్ క్యాండిడేట్ అయితే. రెండో వాదన ఏంటంటే, పొలిటికల్ మిత్ అమెరికాలో ఏంటంటే, అమెరికాలో సెంట్రిస్టులు ఉండలేరు. సో అమెరికా హస్ టు బీ రైట్ వింగర్. సో ఎవరైనా రైట్ మితవాద రాజకీయాలే నడపాలి అని ఒక వాదన కూడా పెట్టారు. అమెరికాలో గెలవాలి అంటే ఒక ప్రోగ్రెసివ్ పాలసీస్ ఉండవు, మ్యాక్సిమం అయితే సెంట్రిస్ట్ ఉండొచ్చు. అంటే రైట్ కాకుండా ఇటు మితవాదం అతివాదానికి కాకుండా మధ్యవాదంగా ఉండాలి. కానీ అమెరికాలో ప్రోగ్రెసివ్గా సోషలిస్టు భావాలతో ఎవరు కూడా ఉంటే అమెరికా సమాజం అంగీకరించదు. ఇది ఒక పవర్ఫుల్ వాదన. ఆ రోజు జెస్సీ జాక్సన్ రిజెక్ట్ చేసినప్పుడు ఇదే వాదన పెట్టాడు. కానీ ఇవాళ బెర్నీ శాండర్స్ ఈ వాదన కూడా తప్పని నిరూపిస్తున్నాడు. సో ఆయన ఇవాళ వివిధ ప్లేసెస్లో సాధిస్తున్న విజయాలు చూస్తుంటే, సో ఈ మిత్ కూడా రాంగ్. ఈవెన్ అమెరికన్ సొసైటీ ఆల్సో బిలీవ్స్ ఇన్ వెల్ఫేరిజం, అమెరికన్ సొసైటీ ఆల్సో బిలీవ్స్ ఇన్ ఈగాలిటేరియన్ వాల్యూస్, అమెరికన్ సొసైటీ ఆల్సో బిలీవ్స్ ఇన్ వెల్ఫేరిజం అనేది ఇవాళ శాండర్స్ ఫినామినన్కి మనకు రుజువు చేస్తుంది. ఇక థర్డ్ మిత్ ఏం చెప్తూ వచ్చారంటే, ఈ వేజెస్, హెల్త్ కేరు, ఎడ్యుకేషను ఇవన్నీ కూడా వైట్ అమెరికన్స్ పాలసీసు, వీటిని మైనారిటీస్కి అట్రాక్ట్ చెయ్యవు అని. ఇది కూడా మిత్ తప్పని ఇవాళ రుజువు చేసింది. ఎందుకంటే బ్లాక్స్లో, ఈ లాటినోస్లో, ఈ మైనారిటీ పాపులేషన్లోనే జాబ్ ఇన్సెక్యూరిటీ ఉన్న పాపులేషన్ చాలా ఎక్కువ మంది. మీరు ఇవాళ అమెరికాలో ఏదైనా షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళండి, ఈవినింగ్ రాత్రిపూట నైట్ క్లీన్ చేస్తూ మెక్సికన్స్ కనబడతారు మనకు. వైట్ అమెరికన్స్ చాలా రేర్గా వైట్ అమెరికన్ కనబడరు, మెక్సికన్సే కనబడతారు, బ్లాక్స్ కనబడతారు. ఇలాంటి తక్కువ స్థాయిలో అనుకునబడే జాబ్స్, తక్కువ స్థాయిగా భావించబడే జాబ్స్ను, క్లీనింగ్, వాషింగ్ ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా మీకు వైట్ అమెరికన్ చేయకుండా మెక్సికన్స్, బ్లాక్స్ చేస్తుంటారు. సో అందువల్ల వాళ్ళకి ఇది ఇంకా ఈ ఎజెండా చాలా ముఖ్యం. అందుకే మీరు గమనించండి, ఇటీవల జరిగినటువంటి ప్రైమరీస్లో కూడా 70% ఆఫ్ లాటినోస్ ఆర్ ఓటర్ ఫర్ బర్నీ శాండర్స్. ఈవెన్ బ్లాక్స్లో కూడా కన్సిడరేబుల్ ఓటింగ్ వచ్చింది. అందువల్ల ఈ మైనారిటీ ఓటు కనుక కూడా బర్నీ శాండర్స్ వెనకాల కన్సాలిడేట్ అయితే డెఫినెట్గా ఒక ఫినామినల్గా అవుతున్నారు. ఎందుకు బర్నీ శాండర్స్ డెమోక్రటిక్ పార్టీలో లీడర్షిప్ వద్దన్నా, ఇతను రాకుండా చూడాలనే ప్రయత్నం చేసినా ఆపలేకపోతుంది? వాస్తవంగా బర్నీ శాండర్స్ ఈజ్ ట్రూగా డెమోక్రటిక్ పార్టీ మనిషిని కూడా చెప్పలేదు. ఈజ్ మోర్ లైక్ అన్ ఇండిపెండెంట్. కానీ ఆయనకు ఒక అమెరికా రాజకీయాల అనుభవం ఒకటి చెప్తోంది, ఇండిపెండెంట్గా థర్డ్ పర్సన్గా పోటీ చేస్తే అతను గెలవడు, గెలవకపోగా తనకు ఐడియలాజికల్గా దగ్గరగా ఉన్నటువంటి అభ్యర్థిని ఓడించడానికి ఉపయోగపడతాడు అనే అపవాదం మోసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఐ రిమెంబర్ రాల్ఫ్ లాదర్ అనుకుంటాను, ఇతను పోటీ చేసినప్పుడు జార్జ్ బుష్ విజయానికి ఇతను కారణమయ్యాడు, నియరెస్ట్ ఐడియాలజికల్ అలై అయినటువంటి డెమోక్రటిక్ పార్టీని ఓడించడానికి ఉపయోగపడ్డాడని. సో బెర్నీ శాండర్స్ ఆల్సో అండర్స్టూడ్ దిస్. తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తన పైన ఒక స్పాయిలర్గా ముద్ర వేస్తారు, ఇతను చేయబట్టే డెమోక్రట్లు ఓడిపోతారు అని ముద్ర వేస్తారని గమనించి ఆయన డెమోక్రటిక్ పార్టీలో చేరి 2016లో డెమోక్రటిక్ క్యాండిడేట్గా ట్రై చేశాడు. ఇప్పుడు 2020లో మళ్ళీ డెమోక్రటిక్ క్యాండిడేట్గా ట్రై చేస్తున్న ఉద్దేశం అని. బట్ ఈ రిప్రజెంట్స్ మోర్ దెన్ ది డెమోక్రటిక్ పార్టీ. ఇవాళ డెమోక్రటిక్ పార్టీలో ఉండే పొలిటికల్ వాల్యూస్ కన్నా కూడా ప్రో కామన్ మ్యాన్ వాల్యూ సిస్టాన్ని ఈజ్ రిప్రజెంటింగ్. అందువల్ల అయితే అందుకే బెర్నీ శాండర్స్ స్ట్రెంగ్త్ ఏంటంటే, ఇప్పటి వరకు డెమోక్రటిక్ పార్టీ పట్టించుకొని ఓటర్సు ఇప్పటి వరకు అసలు ఓటింగ్కే దూరం ఉండి, ఈ రాజకీయ వ్యవస్థ మాకేది ఆఫర్ చేయదు, అమెరికాలో రాజకీయ వ్యవస్థ ఎలీటిస్టు, ఇది సంపన్న వర్గాలకి ఉపయోగపడుతుంది, మాకు ఉపయోగపడదు అనుకున్నటువంటి పూరర్ అండ్ వర్కింగ్ అమెరికన్స్, వైట్ అమెరికన్స్ ముఖ్యంగా,
దీనికి రెస్పాండ్ అవుతున్నారు. మైనారిటీస్ కూడా, ఎథనిక్ మైనారిటీస్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. కనుక బర్నీ శాండర్స్ ఫినామినన్ ఇవాళ రైజ్ అయింది అమెరికాలో. వెల్, ఈ ఫినామినన్ విజయం సాధించి విల్ ఈ బీ ఏ కంటెండర్ టు డొనాల్డ్ ట్రంప్? డొనాల్డ్ ట్రంప్కు డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీదారుడు అవుతాడా, అధ్యక్ష అమెరికా అధ్యక్షుడు అవుతాడా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అమెరికన్ సొసైటీలో, ఎకానమీలో జరుగుతున్న అంతర్మదనం, ఒక సోషల్ చర్నింగ్, ఎకనామిక్ చర్నింగ్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ ఫినామినన్గా మనం బర్నీ శాండర్స్ రైజ్ని చూడాలి.